शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో శ్రీ స్వర్ణ ఆకర్షణ కాలభైరవ ప్రచోదయాతో చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైన శ్రీ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరికీ అష్ట కష్టాల్లో తొలగింపచేసి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని ఆశీర్వదిద్దాం విశేషంగా మనము కలియుగ కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు ఉదయం మధ్యాహ్నం సాయం సంధ్య నిషారాత్రి పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు మనము చరిత్రలో గమనించినట్లయితే దేవతలు నారదుడు ఇంద్రాది సకల దేవతలు ఋషులు మహర్షులు అటయోగులు సిద్ధులు అఘోరులు అలాగనే నిత్యము హనుమాన్ చాలీస పారాయణం చేసే హనుమాన్ చాలీసను రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అనగా శ్రీ తులసిదాస్ గురువు గారు అంటే ఆయన గురించి కూడా మనం రెండు ముక్కలు తెలుసుకోవాలి కనుక హనుమాన్ చాలీసను రచించి గ్రామ గ్రామాలలో ప్రాంత ప్రాంతాలలో హనుమ అలాగనే శ్రీరామతత్వాన్ని హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ గ్రామ గ్రామాల్లో ఆయన సంచారం చేస్తున్నటువంటి కాల సమయంలో ఒకనొక రోజున ఒక గ్రామానికి చేరుకొని అక్కడ సత్సంగాన్ని అంతా ఏర్పాటు చేసిన తదనంతరము భక్తుల యొక్క సమస్యలను విని ఈ యొక్క సమస్యను రాముడి దగ్గర వినవించుకొని రాముడితో అంతర్ముఖమైనటువంటి చర్చ చేస్తూ శ్రీ రామచంద్ర స్వామి వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను భక్తులను వివరిస్తూ అందరి యొక్క విజయ పరంపరకు తను ఒక గురువుగా సంచారం చేస్తున్నటువంటి కాల సమయంలో ఒక ఆవిడ వచ్చి అయ్యా నాకు వివాహమై పన్నెండు సంవత్సరాలు నిండిపోయింది మాకు సంతానం కలగలేదు కనుక చిన్న సహాయాన్ని కానీ ఉపాయాన్ని కానీ చెప్పండి స్వామి అని చెప్పి ఆ గురుదేవులకు పాత పద్మాములకు నమస్కారం చేసింది అమ్మ ఒక్క నిమిషం ఆగని చెప్పి రామచంద్ర మహాప్రభు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు స్వామివారు ఏమని ఆజ్ఞాపించారనగా స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నటువంటి విధంగా ఆవిడ గత జన్మలో ఎవరికి కానీ కుక్కకు కానీ పక్షులకు కానీ జంతువులకు కానీ మానవులకు కానీ సాధువు సంతువులు కానీ ఎవరికి దానాధర్మము చేయలేదు ఆ కర్మ శేష ఫలితమే ఈ యొక్క జన్మలో ఆవిడకు సంతానం కలగలేదు అని రాముని యొక్క వాక్యంతో ఈ యొక్క తులసిదాస్ గారు వచ్చి ఆవిడకు చెప్పడం జరిగింది అమ్మా మీకు ఈ కాలంలో మీకు ఈ జీవితంలో మీకు సంతానం కలగదు అని చెప్పి చెప్పడం జరిగింది సరేనయ్యా అని చెప్పి ఆవిడ రోధిస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఇల్లు చేరుకుంది అలాగా కాలక్రమంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఆ గ్రామానికి ఒకనొక రోజున కాళభైరవ సాధకుడు గ్రామం వెంట ప్రయాణం చేస్తూ ఆ గుమ్మం దగ్గర ఆగి మాతా భిక్షాందేహి అని చెప్పి గట్టిగా అడిగాడు ఆవిడ విని అయ్యా మా ఆయనగారు వ్యవసాయ పొలానికి వెళ్ళారు ఆయన వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది ఆయన ఆకలితో వస్తారు మా ఇంట్లో యాభై రొట్టెలు కావాలి మీకు కూడా పది రొట్టెలు చేసి ఇస్తాను కాసేపు కూర్చొండయ్యా అని చెప్పి ఆవిడ లోపలంచే సమాధానం చెప్తుంది అప్పుడు ఈ కాలభైరవ సాధకుడు ఏమన్నాడు అనగా అమ్మా మీకు సంతానం లేదు మీకు మీరు నాకు ఎన్ని రొట్టెలు దానం చేస్తే అంతమంది సంతానం కలిగించేలాగా కాళభైరవ స్వామివారికి స్మరిస్తానమ్మా అని చెప్పి చెప్పాడు ఈ మాటలు విన్న ఆవిడ అక్కడ తయారు చేసినటువంటి నాలుగు రొట్టెలు ఉంటే నాలుగు రొట్టెలు తీసుకొచ్చి గబగబా తీసుకొచ్చి ఆ యొక్క కాలభైరవ సాధకుడికి దానం చేసింది ఆయన ఆశీర్వదించాడు శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తి రస్తు అన్నాడు ఈ విషయాన్ని ఎవరు విన్నారు కాశీపట్టణంలో ఉండబడినటువంటి కాళభైరవ స్వామివారు విన్నారు ఆ సాధకుడు ఆ రొట్టెలో కొద్ది భాగాన్ని కుక్కలకు పక్షులకు పంచభూతాల్లో ఉండబడినటువంటి వాటికి వేసి ఆమెలో ఉండబడిన కర్మ ఫలితాన్ని స్వీకరించడం జరిగింది కాలక్రమేణా ఆవిడకు విశేషమైనటువంటి భగవత్ స్వరూపాలైనటువంటి నలుగురు మగపిల్లలు కలిగారు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత అదే గ్రామానికి తులసిదాస్ గురువు గారు ధర్మ ప్రచారం నిమిత్తమై వచ్చారు అందరూ వెళ్ళారు గురుగారు చెప్పినటువంటి అన్నీ వింటూ ఉన్నారు ఈవిడ ఆ నలుగురు పిల్లలను తీసుకొని అక్కడికి వెళ్ళి సత్సంగంలో పాల్గొనింది తదనంతరము ఆవిడను గురువుగారు గుర్తుపట్టారు అందరూ తీర్థప్రసాద్ తీసుకొని వెళ్ళగా అమ్మ మీరు ఆగండి అని అడిగారు వీళ్ళందరూ ఎవరమ్మ అంటే నా సంతానము స్వామి అని చెప్పింది అనగానే మళ్ళీ ఈ తులసిదాసు గురువుగారు రాముడి దగ్గరికి వెళ్ళి రామ ఆవిడకు సంతానం కలగదు అని తమరు అన్నారు ఆవిడకు సంతానం ఎలా కలిగింది అని చెప్పి ఆశ్చర్యచక్తుడై అడిగాడు అప్పుడు అంతర్ముఖంగా స్వామి యొక్క వాక్యాలు మాటలు ఏమిటనగా మనము ధర్మాన్నే పాటించాము ఉన్న నిజాన్ని ధర్మాన్నే చెప్పాము కాలక్రమంలో ఒక కాలమైన ఉపాసకుడికి ఆవిడ నాలుగు రొట్టెలు దానం చేసింది ఆ కర్మను తను స్వీకరించడం జరిగింది కనుకనే ఆ కర్మ విమోచనమైపోయి ఈ జన్మలో ఆవిడకి సంతానం కలిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అదే కాకుండా రాముడు మరొక కొన్ని వాక్యాలు తులసిదాస్ గురువు గారితో చెప్పడం జరిగింది మనం ఏమైనా సమస్య వచ్చినట్లయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి సవినయంగా నమస్కారం చేసుకొని చెప్పుకుంటాం లేకపోతే యజ్ఞము యాగము అభిషేకము హోమము జపము తర్పణ కార్యక్రమాలు ఆచరిస్తూ మన యొక్క సమస్యలను భగవంతుడికి వినియోగించుకుంటాం కానీ కాళభైరవ స్వామి వారిని భక్తితో స్మరిస్తే భక్తితో పిలిస్తే ఆయన వచ్చి మన సమస్యను విని మన కర్మను శేష వాడికి అవశేషాలు అయితే ఉన్నాయో వాటిని స్వీకరించి వారికి ఏం కావాలో సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే మాటను తులసిదాస్ గారికి శ్రీరామచంద్రుడు చెప్పారు అని చరిత్ర ఆ రోజు నుంచి తులసిదాసు గారు కూడా రామతత్వంతో పాటి హన్మతత్వంతో పాటి కాళభైరవతత్వాన్ని కూడా తను తెలుసుకొని అనేక మందికి చెప్పాడు అనేటువంటిది చరిత్ర ఈరోజు కాలంలో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం ఎలాంటి సమస్యలలో మనం విలవిలలాడుతున్నాం ఎలాంటి అష్ట కష్టాలను పడుతున్నాం అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు మనం ఒక్కొక్క రకం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం ప్రధానమైనటువంటి సమస్య విద్యార్థిని విద్యార్థులు చదువుకునేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గురువులు చెప్పినప్పుడు సక్రమంగా వినకపోవడం దాన్ని సక్రమంగా నోట్ నోట్బుక్లో వ్రాసుకోకపోవడం సక్రమంగా చదువుకోకపోవడం ఏకాగ్రత లోపించడం అలాగనే పరీక్షాకాల సమయంలో ఉత్తీర్ణత శాతం పడిపోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ మధ్యకాలంలో మనము అనేక రకాల వింతలను మనం చూస్తూ ఉన్నాం అంటే తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ పంపించినట్లయితే వారు కాలేజీకే వెళ్లకుండా ఆన్లైన్ చాటింగ్లని ఆన్లైన్ జూదమని అనేక రకాలమైనటువంటి చాటింగ్లను అంటే ఇరవై నాలుగు గంటలు ఆ ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో అనేక రకాలమైనటువంటి వ్యసనానికి గురవ్వడం ఆ వ్యసనంతో పాటి అనేక రకాలమైనటువంటి జూదము మ మధ్య మత్తు మాంసాలు అరాచక శక్తులతో స్నేహం చేయడము వారి జీవితాన్ని అనేక రకాలుగా దుర్బలమైన పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నారు తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉంటారంటే నా కొడుకు నా కూతురు కాలేజీకి వెళ్తారు వీళ్ళు మంచి ఉత్తీర్ణత శాతం అవుతారు వీళ్ళు అనుకుంటూ ఉంటారు దానికి భిన్నంగా పిల్లల యొక్క ప్రవర్తన చూసి ఆశ్చర్యపడము వీరి పిల్లల యొక్క ప్రవర్తన అనుకూలంగా లేకడం ప్రేమ వ్యవహారంలోకి వెళ్ళడము అనేక రకాలమైనటువంటి గొడవలు పంచాయతీలు పోలీస్ స్టేషన్లు గొడవలను ఇంటి దాకా తీసుకొచ్చి అనేక సమస్యలకు ఈ పిల్లలు కేర ఆఫ్ అడ్రస్ అవుతున్నారని చెప్పి మనం గమనించాలి ఇంకనూ మనం గమనించినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుత కాలమాన ప్రకారంగా కోట్లు సంపాదిస్తున్నటువంటి రంగం కోట్లు పోగొట్టుకునే రంగం కూడా అదే అని చెప్పి మనం గమనించాలి ఎక్కడో మనము సిటీ మధ్యలో కానీ సిటీకి ఎనిమిది వైపులో కానీ అనేక ప్రాంతాలలో రాబోయే కాలంలో ఏదో భూమి వస్తుందని చెప్పి కొందరు మాయమాటలు చెప్తూ ఉంటారు వారిని నమ్మి మనం స్థిరచరాస్తులను తాకట్టు పెట్టి లేకుంటే అప్పుగా పెట్టి తెచ్చి లేకపోతే మన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ను కూడా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు అలా కాలక్రమంగా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత నేను పెట్టిన పెట్టుబడికి సగం కూడా రావడం లేదు అని చెప్పి వీరు గ్రహించడం గ్రహించిన తర్వాత వాటి అమ్ముదామంటే ఎవరు కొనరు అలా ఉంచుకుందాము అంటే మీ పెట్టిన పెట్టుబడి అంతనూ కూడా అక్కడ నిక్షిప్తం అవడం వలన దీనికి మన బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు ద్వారా ఒత్తిడి మనము ఏదో జరగబోతుందని చెప్పి ఊహించి అక్కడిక్కడ చేతి బదులు తీసుకొస్తూ ఉంటాం హ్యాండ్లోన్స్ అని లేకపోతే ఈ పేపర్లు తాకట్టు పెట్టి తడుపాటి దగ్గర కానీ బ్యాంకు దగ్గర కానీ లావాదేవీలు చేసి ఆ ధనాన్ని తెచ్చి దీన్ని డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు అలాగా సమయం ధనం రెండు వృధా కావడమే కాకుండా మీ విలువైనటువంటి జీవితాలలో నిరాశ నిస్పృహ ఇక నేను ఏమీ చేయలేను అన్న పరిస్థితికి ఒత్తిడికి గురవడం అలాంటి కాల సమయంలో మీరు మీ కుటుంబం ఇబ్బంది పాలవడం బంధువుల ద్వారా మిత్రుల ద్వారా స్నేహితుల ద్వారా మీరు వెలేయబడ్డ పడడం అనేక రకాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోవడం నిత్యము ఉదయం లేస్తే ఏ వాడొస్తాడో ఉదయం లేస్తే ఏ బ్యాంకు వాడు వచ్చి భయపెడతాడో అనేటువంటి ప్రాణ భయంతో అనేక మంది ఈరోజు కొట్టి ఉన్నారు ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేక ఈరోజు ఈ మధ్యకాలంలో మనం చాలా చాలా వార్తల్లో టీవీలో కూడా మనం చూస్తూ ఉంటాం ఆత్మహత్యలకు పాల్పడడం మనము అనేక మంది వ్యాపార సామ్రాజ్యంలోకి వచ్చి సరైన సమయంలో అవగాహన లేని కాల సమయంలో పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ కానీ గృహ నిర్మాణాలు కానీ ఫ్యాక్టరీలు కానీ కర్మాగారాలు కానీ కాలంగాని కాల సమయంలో పెట్టుబడులు పెట్టి సరైన సమయంలో ఆ ఉత్పత్తి చేయలేక జనాలకు సరఫరా చేయలేక సరఫరా చేసిన తర్వాత కూడా డబ్బులను వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోలేనటువంటి అనేక రకాల కారణాల చేత అనేక మంది అప్పులపాలవ్వడం దివాలా తీయడం లేకపోతే ఆ ప్రాంతాన్ని వదిలేసి కొత్త ప్రాంతానికి వెళ్ళి కూలీనాలి చేసి బ్రతకడం అక్కడ కూడా అయ్యో నేను మహారాజులాగా తిరిగినటువంటి వాడిని ఏమిటి ఇలా అయిపోయానని చెప్పి ఆత్మవంచన చేసుకుంటూ జీవితాన్ని అగమ్య గోచరంలోకి నెట్టుకునే పరిస్థితి ఈ మధ్యకాలంలో అధికంగా మనం గమనిస్తున్నాం ప్రస్తుత కాలమాన ప్రకారంగా కలియుగ కాలంలో పిలిస్తే స్మరిస్తే కోరుకుంటే పలికే ఏకైక భగవంతుడు ఎవరయ్యా అంటే శ్రీ కాళభైరవ స్వామి వారని చెప్పి గమనించాలి చతురు కాలార్చన కలిగినటువంటి భగవంతుడు ఏ కాలంలో పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై మన మొరవిని మనల్ని కాపాడే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు అని చెప్పి గమనించాలి మనం కాళభైరవ స్వామి వారిని పైన ఉండబడిన సమస్యలను ప్రతి సమస్యలో మనము పరిష్కార మార్గాన్ని ఎత్తుకులాడుకుంటూ అష్ట కష్టాలకు స్వస్తి చెప్పి అష్టైశ్వర్యానికి మనకు నాంది పలకాలి అన్నట్లయితే మనం ఏం చెయ్యాలో తెలుసుకుందాం ప్రతి మాసంలో మంగళవారం రోజు కానీ ప్రతి మాసంలో శనివారం కానీ అనగా మనకు నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు ప్రతి మాసంలో వస్తాయి శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథి ఎందున మనం ఏం చెయ్యాలి అన్నట్లయితే గృహాన్ని ఇంట్లో మనం శుద్ధి పెట్టుకొని గృహంలో శ్రీ కాళభైరవ స్వామివారి యొక్క ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేసుకొని కుదిరితే అష్టదళ పద్మాన్ని రూపకళా ఛాయాచిత్రము అంటారు అంటే పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పాలు బియ్యపిండి చేత అస్తదల పద్మాన్ని వేసుకోవడం కుదిరితే వేసుకోండి కుదరలేదు మీకు ఇబ్బంది లేదు ఆ తదనంతరము మనము కూష్మాండము అనగా బూడిద గుమ్మడికాయని కానీ ఎర్రటి గుమ్మడికాయ సగ భాగానికి కట్ చేసి ఆ పైన ఉండబడిన అంచు ప్రాంతంలో కుంకుమను ఎర్రగా పూయాలి పూసి ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో ఉప్పును నింపి ఈ యొక్క కోసినటువంటి బుడిది గుమ్మడికాయను కానీ ఎర్రటి గుమ్మడికాయను కానీ అందులో ఉంచి ఎనిమిది వైపులా ఎనిమిది ఒత్తులు వేసి సమృద్ధిగా నూనెను పోసి ఎనిమిది వైపులా అగరబత్తి తీసుకొని ఎనిమిది యొక్క జ్యోతులను వెలిగించి అష్టకాళ భైరవ స్వామి వారిని స్మరించుకోవాలి అయినా తదనంతరము మినుములతో చేసినటువంటి సున్నుండులు కానీ గారెలను కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మనము మాసాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు అలాగనే కాళభైరవ స్వరూపాలు కూడా పన్నెండు అలాగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారిని స్మరించాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంది అలాగా ఆ మాసంలో ఆ కాళభైరవ స్వామి వారికి అష్టోత్తము వీలైతే జపము వీలైతే తర్పణము కాళభైరవ ఆస్తకాన్ని చదువుకోవడము మనము చేయాలి అయిన తదనంతరము మాసంలో ఒక్కసారి అయినా మనము ఆ కాళభైరవ స్వామి వారికి సౌభాగ్య ముడుపును కట్టాలి ఎందుకనగా ఒక ఎరుపు క్లాతును తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు విభూది సింధూరము పీచుతీయని కొబ్బరికాయను ఏ వ్యక్తి గురించి అయితే మనము ముడుపు కడుతున్నామో వారికి ఎనిమిది కోరికలు తగ్గకుండా అరవై నాలుగు కోరికలు మించకుండా చీటి వ్రాసి అందులో పెట్టాలి ప్రతిరోజు ఆ యొక్క అంటే ఎనిమిది రోజులైనా మనం గృహంలో ఉంచుకోగలగాలి పరిస్థితి అనుకూలాన్ని బట్టి కుదరలేదు ఒక్కరోజన్నా మనం పెట్టుకోగలగాలి అప్పుడు ఆ కాలమైన సౌభాగ్యం కూడా అక్కడ పెట్టుకోవాలి అయిన తదనంతరం ఏం చేయాలి అన్నట్లయితే నేను చెప్పే విధాన్ని మీరు సవివరంగా వినండి ప్రస్తుత కాలమాన ప్రకారంగా మనం పడుతూ ఉండబడిన అనేక రకాల బాధలకు అనేక రకాల ఈతి సమస్యలకు అనేక రకాలమైనటువంటి ఈ చేతబడి నరదృష్టి వాస్తు దృష్టి కోర్టు సమస్యలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది అలాంటి సమస్యలకు అన్నిటికీ ఏకైక పరిష్కార మార్గమే కాళభైరవ స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అని చెప్పి గమనించాలి మనం ఈ యొక్క పాత్రను ఒక్కసారి గమనించండి ఈ యొక్క పాత్ర విశిష్టత ఏమిటయ్యా అనగా ఈ యొక్క పాత్ర పేరు స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అంటే కలియుగ కాలంలో కష్టాలను కడదేడ్చే శక్తి కాలభైరవుడికి ఉంటుంది అక్షయ పాత్రకు మనం ఏది అనుకుంటే అది ప్రసాదించే శక్తి ఈ పాత్రకు ఉంటుంది ఈ పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా మనము అనేక సంవత్సరాలుగా కాళభైరవ ఉపాసన చేయడం జరుగుతుంది అంటే పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పన్నెండు సంవత్సరముల నుంచి ఇలాంటి పాత్రను కాళభైరవ స్వామి వారి యొక్క సేవలో ఉంచి రోజు ధూప దీప నైవేద్య హారతి పూజా కార్యక్రమాలు ఆచరింపచేస్తూ ప్రతి మాసంలో శనివారము మంగళవారము శుద్ధాష్టమి బహుళాస్తమి పూర్ణిమతిథుల తిథులయందు కాళభైరవ హోమ కార్యక్రమాలను అన్నీ ఆచరింపచేసి పన్నెండు సంవత్సరాల తదనంతరము ఈ యొక్క కాళభైరవ స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను భక్తులకు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జలిచింది ఈ పాత్రను మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ పాత్ర వలన మనం పొందేటువంటి లబ్ధి ఏంటి ఈ పాత్ర ద్వారా మనం ఎలాంటి శక్తిని సంపాదించుకోవాలో సవివరంగా మనం తెలుసుకుందాం మనము మొట్టమొదటి చెప్పుకున్న విధంగా గృహంలో మంగళవారం కానీ శనివారం కానీ పూర్ణిమ అష్టమి అమావాస్య రోజులు మనము రూపకళ అష్టదళ పద్మాన్ని వేసుకోవడము గుమ్మడికాయతో దీపం పెట్టుకోవడము మనము అలాగనే సౌభాగ్యముడుపు కట్టిన తదనంతరము మన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను మంగళవారం రోజు అయితే ఎర్ర పేపరు పైన ఎర్ర పెన్ను చేత రాయాలి అలా శనివారం రోజు అయితే నీలబ్రంగు పెన్నుతో రంగు పేపరు పైన మీ యొక్క కోరికలు వ్రాసి నీలం రంగు దారాన్ని చుట్టి ఇందులోనూ కానీ లేకుంటే పూజా మందిరంలో కానీ ఉంచాలి అయిన తదనంతరము వాటిని ఆ యొక్క సౌభాగ్య మడుపులో ఉంచాలి అని చెప్పి గమనించాలి అయినా పూజ అయిన తదనంతరము ఈ పాత్రను తీసుకొని కళ్ళకద్దుకొని కాళభైరవ స్వామి వారిని పన్నెండు సార్లు స్వర్ణ కాల కాలభైరవ ఏన మౌనమ అనేటువంటి మంత్రాన్ని మనసులో పన్నెండు సార్లు ఉచ్చరించుకొని శుభకంకణం చేయవా పంచమం అనగా పంచాక్షరీ మంత్రం అయినటువంటి ఆ మంత్రంని ఈ పాత్రలోంచి శబ్ద దొరితం రావడం జరుగుతూ ఉంటుంది అలాగ కనీసం మనం ఐదు నిమిషాలైనా మనం ఈ యొక్క శబ్దాన్ని మనము ప్రసరింపజేసే ప్రయత్నం చేయాలి కుదిరింది ఇంకొంచెం ఓపిక కలిగింది అష్టాక్షరీ మంత్రం అయినటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి విధంగా ఎనిమిది నిమిషాలన్నా ఈ యొక్క శబ్ద ధ్వరితని చేయాలి ఇంకొంచెం ఓపిక కలిగింది రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మాసాలు పన్నెండు భైరవ స్వరూపాలు కూడా పన్నెండు కనుక పన్నెండు నిమిషాలైనా ఈ యొక్క పాత్రని ఈ శబ్దాన్ని చేయగలిగినట్లయితే మనము ఏదైతే అనుకుంటున్నామో ఈ శబ్ద తరంగాల ద్వారా కాళభైరవ స్వామి యొక్క విని మనకున్న హస్తకష్టాలను కడతేర్చి వాటికి నుంచి మనల్ని రక్షణ కలిగించి ఏదైతే అనుకుంటున్నామో అందులో మన విజయం సాధించడం జరుగుతుంది అలాగనే మనం ఇక్కడ ముడుపు కట్టాం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలమైన స్వామి అనుకున్నాం ఆ ముడుపును మాకు పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో పూర్ణాహుతిని వేయడం వలన అంటే మీకున్న ఉండబడినటువంటి గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఇప్పుడు మనం చేస్తున్న కర్మ ఫలితానికి ఆ యొక్క పదార్థాన్ని భగవంతుడు స్వీకరించడం వలన కర్మను తను స్వీకరించి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించు ఇస్తున్నాడు అని చెప్పి గమనించాలి కనుక ఈ శబ్ద ఎలా చేయాలో ఒకసారి సవివరంగా చూపిస్తాను గమనించండి ప్రస్తుత కాలమాన ప్రకారంగా మనకు ఉండబడినటువంటి అష్ట కష్టాలను తొలగింపజేసే శక్తి అష్టైశ్వర్యాలను ప్రాప్తించే శక్తి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్రకు ఉందని చెప్పి గమనించాలి ఈ పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి మనకు ఉండబడిన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం ఇలాగా ఓంకార శబ్దం యొక్క ప్రసారం అవ్వడం వలన కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు మన పైన ప్రసరించి మనం ఏదైతే అనుకుంటున్నామో వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో అనంతమైనటువంటి శక్తిని మనం సంపాదించడం జరుగుతుంది ప్రతిరోజు మనము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు ఈ యొక్క ఓం అనేటువంటి శబ్దాన్ని ఇలా ప్రసరింపచేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనమందరము అనేక రకాలమైన సమస్యలతో కొట్టిబెట్టాడుతూ ఉంటాం ఇలాంటి సమస్యలను పరిష్కరించడం కోసం కలియో కాలంలో ఒక అక్షయ పాత్ర మనల్ని కాళభైరవ స్వామివారు ఏర్పాటు చేయడం తెలిసింది ఈ పాత్రను మనము పుష్కర కాలంగా కాళభైరవ స్వామి వారి యొక్క సేవలో ఉంచి నిత్య ధూప దీప నైవేద్య హోమ కార్యక్రమాలని కూడా ఆచరింపచేయడం జరిగింది ఈ పాత్ర మీకు ఎవరికైనా కావాలి అన్నట్లయితే ఈ కింది మర్ర సంప్రదించినట్లయితే మీకు ఒక కాళభైరవ పూజా కార్యక్రమం చేయించి కూష్మాణ దీపాన్ని వెలిగింప చేయించి మీ చేత సౌభాగ్యముడుపు కట్టించి హోమం చేయించి ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ కాళభైరవ పాత్ర మీకు కూడా అందజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీకేమైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే డేటు నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని మాకు వాట్సాప్ ద్వారా పంపించగలరు అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ మీ యొక్క రాశిని తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంది భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడను ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగపరచుకోగలరు మీ కింద ఏర్పాటు చేసినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఇంకను అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలి అన్నట్లయితే గతంలో విశేషమైనటువంటి స్వామి యొక్క ఆశీస్సుల చేత మీకు కాలభైరవ డాలరు కానీ కాళభైరవ కంకణాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది అందరిపైన శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ దిమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమయు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్లయితే గంట ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకను కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అదనంగా కావాలి అన్నట్లయితే ఈ యొక్క వీడియోను భగవద్ బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళపైన సో ఆశీలు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి